ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమా వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి ఎండ్ నేమ్ వీడియోస్ పెట్టి కూడా, అందుకే ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియోలో అయితే బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో విత్ ఎగ్ అనమాట మీకు చూపించబోతున్నాను. అండ్ దీంతో పాటుగా పిల్లలందరికీ బాగా నచ్చే కేక్ పాప్స్ని కూడా, అదే కేక్తో ఎలా చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనము వెనీలా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వెనీలా కేక్ చేయడం కోసం ఇక్కడ నేను 2 eggs తీసుకుంటున్నాను. అండ్ ఈ ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకోవాలి, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసైతే వాడొద్దు. ఒకవేళ మీరు కేక్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 1 hour ముందే ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్ని బీట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే పడేటట్టు చూసుకోండి, ఎగ్ ఎల్లో ఇప్పుడు వద్దు, తర్వాత యూజ్ చేద్దాము. ప్రస్తుతానికైతే ఓన్లీ ఎగ్ వైట్సే కావాలి. జాగ్రత్తగా ఎల్లో పడకుండా బీట్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 teaspoon వెనిగర్ యాడ్ చేసుకొని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకోవాలంటే ఈ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఫ్లఫీగా అండ్ స్టిఫ్ పీక్స్ రావాలన్నమాట, అంతవరకు బీట్ చేసుకోవాలి. ఇది మనకి దగ్గర దగ్గర 10 to 12 minutes అయితే పడుతుంది. ఎగ్ వైట్స్ని ఇలా బీట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో 1/2 cup పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవద్దు, 3 batches కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. నేను చెప్పా కదా మనకి స్టిఫ్ పీక్స్ రావాలన్నమాట, అంతవరకు దీన్ని బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి స్టిఫ్ పీక్స్ వచ్చినాయో లేదో తెలియాలంటే ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఒకసారి మిషన్ ఆపేసి పైకి ఎత్తి చూడండి. ఎత్తినప్పుడు ఇలా చూసారు కదా పడిపోతుంది, ఇది సాఫ్ట్ పీక్ అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం సేపు బీట్ చేసి మళ్ళీ మిషన్ ఆపేసి పైకి ఎత్తి చూడండి. ఇక్కడ చూడండి పైకి ఎత్తని చూసారు కదా, స్టిఫ్ పీక్స్ వచ్చేసినాయి. అలా ఉండాలన్నమాట, స్టిఫ్ పీక్ అంటే అది. సో ఇక్కడైతే మనకి స్టిఫ్ పీక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనకి బీటర్తో పని లేదు. ఇందాక మనము ఎగ్ ఎల్లోస్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 3/4 cup మైదా తీసుకున్నాను. మైదా తీసుకొని ఇందులో 1/2 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇది కూడా సేమ్ ఇందాక పౌడర్ షుగర్ వేసినట్లు మనం ఒకేసారి అంతా యాడ్ చేయకుండా 3 batches లాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను కేక్ చేసేటప్పుడు మా పిల్లలు ఇద్దరు కూడా నేను కేక్ చేస్తానని పక్కనే కూర్చో ఉన్నారనమాట, అందుకే మీకు వాళ్ళ చేతులు కనిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. స్కూల్స్ లేవు కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, సో మదర్స్ ఏం చేస్తే వాళ్ళు కూడా వెనకే వచ్చి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నా సిచ్యువేషన్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ బ్యాటర్ కొంచెం గట్టిగా అయినా పర్లేదు, మనం ఎలాగో తర్వాత మిల్క్ అండ్ ఆయిల్ యాడ్ చేస్తాం కాబట్టి స్మూత్గా అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 teaspoon వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను 2 tablespoons మిల్క్ అండ్ 2 tablespoons ఆయిల్, మామూలు ఆయిల్ తీసుకున్నాను. సో కొంచెం కొంచెం ఇది కూడా సేమ్ ఒకేసారి యాడ్ చేయకుండా 3 batches లాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాటర్ అయితే స్మూత్గానే వచ్చేసింది, మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలి.
కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఈ గిన్నె యూజ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ అల్యూమినియందే. నా దగ్గర రౌండ్ షేప్లో చిన్న సైజ్ది లేదన్నమాట. సో అందుకనే ఈ గిన్నెలో కేక్ బేక్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం మైదా యాడ్ చేసుకొని మొత్తం గిన్నంతా స్ప్రెడ్ చేసేసుకుంటాను. మీకు కావాలనుకుంటే ఇందులో బేకింగ్ షీట్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా చేయకపోయినా పర్లేదు, జస్ట్ షీట్కి ఆయిల్ గ్రీస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట. అండ్ ఇక్కడ నేను స్టవ్ పైన బేక్ చేసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని లోపల కొంచెం సాల్ట్ వేసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా. అండ్ ఈ సాల్ట్ అయితే నేను ఎప్పుడు బేకింగ్కే యూజ్ చేస్తాను, అందుకే కలర్ అయితే అలా ఉంది. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము పోసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని, అది ఇందులో పెట్టేసుకొని 35 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మన కేక్ బ్యాటర్ వేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నాకైతే 35 మినిట్స్కి బేక్ అయిపోయింది. కొందరికి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. మనం టూత్ పిక్ గుచ్చి చూసినప్పుడు క్లీన్గా వస్తే కేక్ అయితే బేక్ అయిపోయినట్లు. అండ్ ఇక్కడైతే 35 మినిట్స్ తర్వాత నేను టూత్ పిక్ కేక్ టెస్టర్ ఉంటుంది కదా అది పెట్టి చూస్తే క్లీన్గా వచ్చేసింది చూసారు కదా. సో మన కేక్ అయితే బేక్ అయిపోయింది. కేక్ కొంచెం కూల్ అయ్యాక దీన్ని జాగ్రత్తగా గిన్నెలో నుంచి బయటికి తీసుకోవాలి. ఫస్ట్ అయితే సైడ్స్ని లూజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని గిన్నెని అందులో బోర్లా పెట్టేసి పైన ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేస్తే కేక్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఈ కేక్ కూడా ఎంత స్పాంజీగా వచ్చిందంటే చూడండి, చాలా స్పాంజీగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా మనకి ఎగ్జాక్ట్గా బేకరీలో ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఇలా కేక్ని మనకి నచ్చినట్లుగా కట్ చేసేసుకోవచ్చు. అంతే, బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఇదే వీడియోలో కేక్ పాప్స్ అయితే చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఇదే కేక్తో కేక్ పాప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆ వీడియోని రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో కొంచెం అయినా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.